ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంపు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం.
ముఖం పట్టిందనేటువంటి వాతావరణము ప్రజలందరూ కూడా తమ కార్యక్రమాలు ఉద్యుతం చేసుకుంటున్నటువంటి సమయంలో మళ్ళీ ఈరోజు ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో కరోనా ప్రభావం పెరగడంతో ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఈ థర్డ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మన దేశంలో కూడా మరి ముఖ్యంగా మన తెలంగాణలో కూడా థర్డ్ వేవ్ ప్రభావం పెరిగింది. కానీ అదృష్టం ఏంటంటే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రాణాపాయం లేదు. కానీ నిర్లక్ష్యం చేస్తే కరోనాకు సంబంధించినటువంటి నిబంధనలు పాటించకపోతే ఆరోగ్య ఇతరత్ర కరోనా వచ్చిన సందర్భంగా థర్డ్ వేవ్ సందర్భంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటిస్తేనే ఈ యొక్క థర్డ్ వేవ్ నుంచి కూడా మనం బయటపడతాం. ముఖ్యంగా మాస్క్ ధరించేటువంటి కార్యక్రమం కానీ చేతులు పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి కార్యక్రమం కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ అస్తమా పేషెంట్స్ కానీ ఈ రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లకు కరోనా సోకినట్లయితే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ కూడా జాగ్రత్త ఉండాలి. ఈరోజు కరోనాకు రక్షించేటువంటిది రక్షణ కవచం ఏది అంటే వ్యాక్సిన్. కాబట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోవడం, ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకోకపోతే ఫస్ట్ డోస్ తీసుకోవాలి, సెకండ్ డోస్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా సెకండ్ డోస్ తీసుకోవాలి. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు థర్డ్ డోస్ కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇస్తా ఉన్నాం. కాబట్టి మీ మీ ప్రాంతాలలో మీ మీ జిల్లాలలో ఎక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ బూస్టర్ పేరుతో థర్డ్ డోస్ వ్యాక్సినేషన్ అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు నుంచి ప్రారంభించాం. ముఖ్యంగా ఇతరత్ర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ముందుగా తీసుకోండి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము 3వ డోసు కూడా ఉచితంగా అందరికీ అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా ఎటు నుంచి ఎటు తిరుగుతుందో ఎవరికి అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఇంత ఉధృతంగా పెరుగుతుంది అని ఎవరు కూడా మనకు తాడలేవు. ఒమిక్రాన్ వస్తుంది, ఈ వేరియంట్ చాలా తీవ్రంగా పెరుగుతుంది అనే విషయము ఎవరు ముందు చెప్పలేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా ఈరోజు ఒమిక్రాన్ పెరిగింది. కాబట్టి ఇది ఎటు దారితీస్తుందో తెలియదు. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వాలకు సహకరించాలి, స్థానిక సంస్థలకు సహకరించాలి, అందరూ కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కావలసినటువంటి బెడ్స్ కానీ కావలసినటువంటి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఆక్సిజన్ కానీ అదేవిధంగా మనకు కావలసినటువంటి వెంటిలేటర్స్ కానీ నిన్ననే రివ్యూ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ నిర్మాణం చేసింది మంత్రివర్గ ఉపమండలి. ఆ మంత్రివర్గ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. నిన్న సాయంకాలం కూడా రివ్యూ చేశాము. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో చాలా అధికంగా ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి
స్థానిక సంస్థలతో కలిసి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి దీనికి కరోనాను అరికట్టడం అంటే ప్రభుత్వం ఒకటే కాదు ప్రజల సహకారం ఉండాలి ప్రజల సహకారం లేకుంటే కరోనాను అరికట్టేటువంటి అవకాశం ఉండదు కాబట్టి నేను ప్రజలందరిని కోరుతా ఉన్నా కరోనా ఈ రోజు మానవ సమాజానికి ఒక సవాల్ లాంటిది దీని మనందరం ఐక్యమత్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కూడా కరోనా ప్రోటోకాల్స్ పాటించాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ కొత్త వేరియంట్ కావాల్సినటువంటి మెడిసిన్ కూడా కొంత తయారు చేస్తా ఉన్నాం మన రాష్ట్రం మన దేశంలోనే ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈ రోజు ఏదైతే వ్యాక్సిన్ ఉందో వ్యాక్సిన్ లో ఈ రోజు మన హైదరాబాద్ నగరం చాలా ముందుంది ఇప్పటికే కోవాక్సిన్ కానీ అదే విధంగా బయాలజికల్ ఈవెంట్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి రెండు వ్యాక్సిన్స్ కూడా మన హైదరాబాద్ నగరంలో తయారైనటువంటి రెండు వ్యాక్సిన్లు కూడా చాలా వేగవంతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ రోజు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంది ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే విధంగా కొంత సోషల్ మీడియాలో కొంత అబద్ధపు పుకార్లు చేస్తా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా మనుషుల ప్రాణాలకు నష్టం జరగలేదు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్లకు కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను గాంధీ హాస్పిటల్లో ఈ రోజు నుంచి మరి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇక్కడ వ్యాక్సినేషన్ ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇస్తా ఉన్నారు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి దాంతోపాటు 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో యువతి యువకులు వాళ్ళకు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము వ్యాక్సిన్ ఇస్తా ఉంది వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఆ వ్యాక్సిన్ కోసం కూడా మరి ఈరోజు విద్యార్థులు కావచ్చు యువతి యువకులు కావచ్చు ఎవరైతే 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నారో వాళ్ళకి ఇన్ని రోజులు ఇవ్వలేదు ఇటీవలనే ప్రారంభించాము అది కూడా మన దేశంలో సుమారు 8 కోట్ల మంది 15 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 8 కోట్ల మంది ఉన్నారు 7.5 నుంచి 8 కోట్ల మంది ఉంటారు వాళ్ళకు కూడా ఇస్తున్న ఇప్పటికే దేశవ్యాప్తంగా 2 కోట్లు ఆ విద్యార్థులకు యువకులకు ఇచ్చేటువంటి ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో 2 కోట్లు దాటింది అదేవిధంగా జనరల్ వ్యాక్సినేషన్ కూడా లెక్క తీస్తే మరి 150 కోట్ల వ్యాక్సినేషన్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విజయవంతంగా పంపిణీ చేయడం జరిగింది ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఇన్ని డోసులు ఏ దేశంలో కూడా ఇంతవరకు పంపిణీ జరగలేదు హైయెస్ట్ వ్యాక్సినేషన్ భారతదేశంలో ఉత్పత్తి అవుతా ఉంది హైయెస్ట్ వ్యాక్సినేషన్ ఈరోజు మన భారతదేశంలోనే ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రానున్న రోజుల్లో మనము ఈ వ్యాక్సినేషన్ సంబంధించి అందరూ సహకరించాలి ఏవైతే కొన్ని ఉత్పత్తులు ఉండనో మరి మాస్కులు కావచ్చు పీపీ కిట్స్ కావచ్చు ఇతర దేశాలకు ఎగుమతి చేసే వల్ల మనం ఉన్నట్టు వరకు కరోనా తగ్గిన నేపథ్యంలో ఇతర దేశాలకు అవసరమైనటువంటి పేద దేశాలకు అందించాము మళ్ళీ తీవ్రత పెరిగింది కాబట్టి మొత్తము కరోనా సంబంధించినటువంటి అన్ని ఉత్పత్తులను వ్యాన్ చేయాలి ఏమి ఎగుమతి చేయకూడదు మన దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉంటే చాలా కష్టం అని చెప్పి అన్ని రకాల కరోనాకి సంబంధించినటువంటి మరి మెడికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు మరి దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు అన్ని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా కేంద్ర ప్రభుత్వము నిన్ననే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అది కూడా మరి ఈరోజు మన దేశ ప్రజలకు మేలు జరిగే దృష్టితోటే ఈ కార్యక్రమాన్ని ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని ఈ సందర్భంగా మనవి చేస్తాం ఈ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అధికారం నేషనల్ డిజాస్టర్ కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయో అధికారాలను
రాష్ట్రాలకు దత్తం చేయడం జరిగింది। స్టేట్ డిజాస్టర్ సంబంధించినటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి। కాబట్టి ఎక్కడక్కడ ఇప్పుడు కొన్ని జిల్లాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ పెట్టారు। ఢిల్లీ లాంటి రాష్ట్రంలో సాటర్డే సండే రెండు రోజులు కూడా కర్ఫ్యూ పెట్టారు। అనేక ప్రాంతాలలో పాఠశాలలు మూసేశారు। కొన్ని విమానాలు కూడా బంద్ చేశారు। కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి తీవ్రతను బట్టి ఆ రాష్ట్రాలు ఈ కరోనా మీద చర్యలు తీసుకునే విధంగా ఆ రాష్ట్రాలకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వడం జరిగింది। ప్రధానమంత్రి గారు ఇప్పటికే మంత్రివర్గ సభ్యులతో పదే పదే మాట్లాడుతూ ఉన్నారు। త్వరలోనే ముఖ్యమంత్రులతో కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడబోతూ ఉన్నారు। ఆ సమావేశం తర్వాత ఈ యొక్క సమస్య ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక సుమారు 11 రాష్ట్రాలలో వివిధ పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం మనం। కాబట్టి ఈ జనవరి నెలలో ఒకవేళ కరోనా కేసులు మరింతగా పెరిగినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే తప్ప ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తనకు తాను ఏ రకంగా దేశవ్యాప్తంగా సామూహిక నిబంధనలు పెట్టేటువంటి అవకాశం లేదు। కాబట్టి రాష్ట్రాలకే అధికారం ఇచ్చాము। రాష్ట్రాలు ఆ రాష్ట్రాలను తీవ్రతను బట్టి అక్కడ ఎక్కడెక్కడైతే ఏ నగరాల్లో పెట్టుకోవాలి, ఏ ప్రాంతంలో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశించుకొని వాళ్ళు ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి మరి కంటైన్మెంట్ జోన్స్ కానీ లేకపోతే ఇతర నిబంధనలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది। తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కరోనా అరికట్టడం కోసం చర్యలు తీసుకుంటుందని భావిస్తాం। అది పూర్తిగా రాష్ట్రాలకు అడిగితే అదే చెప్తా ఉన్నాం। ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము కావలసినటువంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలని కోరుతాం। అటువంటి మరి మెడికల్ సిబ్బంది కావచ్చు, కరోనా వారియర్స్ కావచ్చు, వాళ్ళకు మనస్ఫూర్తిగా దేశ ప్రజలందరి తరఫున వాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ।